అది 1956వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు ఇందూరు పొడమతల్లి ఒడిలో పురుడు పోసుకున్నాడు ఓ కారుణ జన్ముడు. ఆయన జననంతో ఇందూరు మురిసిపోయింది, కోటగల్లి పులకించిపోయింది. అలా జన్మ నుండిన ఆ మహోన్నత వ్యక్తి శ్రీ బస్వ లక్ష్మీ నరసయ్య. ఇందూరు పట్టణం కోటగల్లిలో బస్వ నరసయ్య, బస్వ గంగుబాయి దివ్య దంపతులకు సంతానంగా పుట్టి ఇందూరు తల్లి మెడలో మణిహారమై వెలుగులు పంచాడు. పేదల గుండెల్లో ఊపిరయ్యాడు. పేద కుటుంబంలో పుట్టిన స్వయం కృషితో ఎవరి సహకారం లేకపోయినా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలు చేరుకున్నాడు. కోటగల్లి గడ్డ మీద ధీరుడై పుట్టిన పద్మశాలి ముద్దు బిడ్డ బస్వలక్ష్మి నరసన్న. పద్మశాలి ముద్దు బిడ్డ బస్వలక్ష్మి నరసన్న. పద్మశాలి బస్వ లక్ష్మీ నరసయ్య కోటగల్లిలో పుట్టిన తన బాల్యమంతా కూడా వారి అమ్మమ్మగారి ఊరు గాదెపల్లిలో సాగింది. ఇక చదువు గాదెపల్లి సమీపంలోని నూర్పల్లిలో సాగింది. ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం అక్కడే సాగింది. ఇంటర్మీడియట్ నిజామాబాద్ ఖిల్లా జూనియర్ కళాశాలలో, డిగ్రీ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో చదివారు. లక్ష్మీ నరసయ్య బాల్యం నుండే చాలా చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. లీడర్షిప్ క్వాలిటీస్ చిన్ననాటి నుండే ఉండేవి. విద్యార్థి నాయకుడిగా చెరగని ముద్ర వేసుకున్నారు. 1973లో నిజామాబాద్ లో పీడిఎస్ లో కీలక పాత్ర పోషించారు. అనేక పోరాటాలు ఉద్యమాలు నడిపారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు కూడా వెళ్ళొచ్చారు. యువతకు ఆదర్శం అయ్యిండు. మనసుంటే మార్గముంటదని నమ్మినాడురా. నీతి నియమాల నిక్షణపై ఎదిగినాడురా. నిరుపేదల కలిమే తీర్చినాడురా. సమన్యాయం జరిపించ కడలినాడురా. నవ సమాజ నిర్మాణ పునవ నాయకుడైతాను నడచినాడురా. ఆ తర్వాత డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐలో కీలకంగా వ్యవహరించారు. అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపారు. డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాతి కాలంలో డి శ్రీనివాస్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన ఆశీర్వాదంతో ఓబీసీ జిల్లా అధ్యక్షులయ్యారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితుడై పెద్ద ఎత్తున జనంతో కార్యకర్తలతో నిజామాబాద్ కలెక్టర్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ రథసారథి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ బస్వ నరసన్నను అర్బన్ ఇన్ఛార్జిగా నియమించింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం, టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ఎన్నో ఉద్యమాలు, అలుపెరగని పోరాటాలు చేశారు. యువతను ఆకర్షిస్తూ, రాజకీయంగా ప్రోత్సహిస్తూ నిజామాబాద్ అర్బన్లో టీఆర్ఎస్ పార్టీ బలం పుంజుకునేలా తీవ్రంగా కృషి చేశారు. అర్బన్లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది అంటే దానికి కారణం బస్వ నరసన్నే అని చెప్పుకోవాలి. చైతన్యం కలిగించిన పంతమా పోరాటాల రూపమా. కలిగించిన పంతమా పోరాటాల రూపమా. గల్లి గల్లిలోన లొల్లి పుట్టించావు ఢిల్లీ దాకా ఎగిసి మంటలే. కార్పొరేషన్ ఎన్నికల్లో యువతకి 3వ వంతు టికెట్లు ఇప్పించి గెలిపించారు. మేయర్ పీఠం కైవసం చేసుకోవడంలో తన పాత్రే ముఖ్యమైంది. ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బస్వ నరసన్నకు కాకుండా ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. టీఆర్ఎస్ పార్టీని బీసీల ద్రోహిగా గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా దాన్ని తృణప్రాయంగా వదిలేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో చేరారు. కాంగ్రెస్ పార్టీ బస్వ నరసన్నకు టీపీసీసీ అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టింది. ఆ తర్వాత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కూడా నరసన్నను మోసం చేసింది. 2017 సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం రోజున కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారికి తోడుగా బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బీజేపీ జెండా నెత్తి చెంగు సైరను దినవ రణ రంగంలో దూకినవు. చెంగు సైరను దినవ రణ రంగంలో దూకినవు.
అతిందుని అండగా అడుగు ముందు చేసినవు ప్రజల వెంట నడిచినవు. బస్వ నరసన్న గారికి నిజామాబాద్ అర్బన్ లో మంచి పట్టు ఉంది. అర్బన్ మాస్టర్ ప్లాన్ పై మంచి అవగాహన ఉంది. ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న టౌన్ బస్వనతోనే అభివృద్ధి చెందుతుందని యువత యొక్క ప్రగాఢ నమ్మకం. ఇందూరు అభివృద్ధి తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. కులమతాలకే అతీతంగా గల్లి గల్లి తాను తిరిగిండు. ఒక బీసీ బిడ్డగా ఎల్లప్పుడూ పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా నిరంతరం సేవ చేస్తున్న బస్వ లక్ష్మీ నరసన్న స్ఫూర్తితో అనేక మంది యువకులు రాజకీయాల్లోకి వస్తున్నారు. వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నరసన్న. బస్వ లక్ష్మీ నరసన్నను అందరూ ప్రేమగా బస్వన్న అని పిలుచుకుంటారు. బా అంటే బలవంతుడు, స్వా అంటే స్వార్థం లేనివాడు అని ఆయన అనుచరులు ఎప్పుడూ అంటూ ఉంటారు. బస్వ లక్ష్మీ నరసయ్య గారి యువసేన గురించి నిజామాబాద్ లో తెలియని వారు ఎవరూ ఉండరు. బస్వ యువసేన జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులచే భేషనిపించుకుంది. నిజామాబాద్ అర్బన్ టైగర్ బస్వ లక్ష్మీ నరసన్న గారికి శుభాకాంక్షలతో మీ అఫ్రోజ్ విద్యార్థి నాయకులు మరియు మీ అభిమానులు కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా. జై 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 బస్వన్నంటు చెండాలెత్తుకున్నారు కోట గల్లి బిడ్డలు. చెండాలెత్తుకున్నారు కోట గల్లి బిడ్డలు. జయహో బస్వన్నంటు జనజాతర సాగెను అన్నా నీ కోసము. జనజాతర సాగెను అన్నా నీ కోసము. నిలువన్న ఎందుకు ముసిపోతున్నది, ఎదుగురా బిడ్డని దీవిస్తూ ఉన్నది. జై 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 బస్వన్నంటు చెండాలెత్తుకున్నారు.